नमस्ते दोस्तुलु अंदरु एला उन्नारु वेलकम बैक टू अवर चैनल ईरोज़ वीडियो अयिते स्पेशल अलागे ओक रीजन उंदी रेंडु वीडियो चिवर्लो चेप्तानु एवरैना चैनल सब्सक्राइब चेसुकोपोते वेंटने सब्सक्राइब चेसुकोंडी बेल आइकॉन नी आन लो पेट्टुकोंडी ईरोज़ अयिते मेमु बगारा राइस इंका चिकन आलू कर्री वंडबोतुन्नामु दानिकि कावाल्सिन इंग्रीडियंट्स अन्नी तेच्चुकुन्नामु మామూలుగానైతే ఈ సెటప్ అంతా బయట పెట్టాలి కానీ సడన్ గా వర్షం రావడంతో మొత్తం అంతా ఇంట్లోకి మార్చాము చెప్పాను కదా బగారా అన్నమని సో దాని కోసం ఒక పెద్ద గిన్నె పెట్టుకొని నూనె అయితే వేసాము అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను సో ఈ రెండు బాగా వేడైన తర్వాత ఇందులోనైతే గరం మసాలాలు వేసుకుంటాము సో గరం మసాలాలు కూడా కొంచెం వేగిన తర్వాత సో ఇప్పుడు ఇందులోనైతే ఆనియన్స్ వేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీలో రైస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆనియన్స్ అయితే వేస్తున్నాను సో ఇవి వేసిన తర్వాత కొద్దిసేపు కలుపుకొని వేయితే బాగా ఎర్రగా కాలాలి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము ఆనియన్స్ అయితే బాగా ఎర్రగా వేగాలి అప్పుడే మనకి బగారా అన్నంలో మంచి టేస్ట్ వస్తుంది కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను సో ఇవి కూడా వేగిన తర్వాత ఈ లోపు కొంచెం కాజు కూడా యాడ్ చేశాను సో ఆనియన్స్ అయితే బాగా ఎర్రగా వేగాలి దాంతో పాటు పచ్చిమిర్చి కూడా చూస్తున్నారు కదా చాలాసేపు వేయించాల్సి వస్తుంది సో చూడండి ఎంత ఎర్రగా అయ్యాయో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను సో దీన్ని కూడా ఒక 2-3 మినిట్స్ అయితే బాగా వేయించుకోవాలి అప్పుడే పచ్చి వాసన అనేది ఉండదు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించి ఆ తర్వాత ఇందులోకి టమాటాలను అయితే యాడ్ చేస్తాము సో చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటాలను అయితే వేస్తాము సో టమాటాలు యాడ్ చేస్తున్నాను టమాటాలు యాడ్ చేసిన తర్వాత వీటిని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలాలు అంటే ధనియాల పొడి గరం మసాలా కారం ఇవన్నీ యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకైతే ఎసరు వేస్తాను అంటే వాటర్ వేసుకుంటాము సో మసాలాలన్నీతే కొంచెం సేపు ఉడికిన తర్వాత దీంట్లోకి చూస్తున్నారు కదా కారం కూడా యాడ్ చేశాను సో ఎంత వేయాలని మాత్రమే అడుగుతున్నాను అక్కడ ఎందుకంటే ముందే పచ్చిమిర్చికాయలు వేసాం కాబట్టి సో ఇవన్నీ ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఎసర్ అనేది యాడ్ చేస్తాను సో యాక్చువల్గా ఇది కింద అడగంటకుండా ముందు ఒక పెనం అయితే పెట్టాము ఎసర్ యాడ్ చేశాను సో ఇప్పుడు ఎసరు యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొత్తిమీర పుదీనా వేస్తున్నాను అలాగే మనకి రుచికి కావాల్సినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తాను సో చూస్తున్నారు కదా కొత్తిమీర పుదీనా వేసి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనకి రుచికి కావాల్సినంత ఉప్పు అయితే యాడ్ చేయాలి ఉప్పు కూడా వేసుకుని ఇంకొకసారి బాగా కలిపి మూత పెట్టుకుంటే ఎసరైతే వస్తుంది ఈలోపు నేను ఇంకొక పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టాను చెప్పాను కదా చికెన్ ఇంకా ఆలూ కర్రీ చేస్తున్నానని సో దానికోసం గిన్నెలో నూనె వేశాను అలాగే గరం మసాలాలన్నీ వేసుకుని అవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత దాంట్లోకైతే ఉల్లిపాయల్ని వేసుకుంటాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసుకుని ఇక్కడ కర్రీకి కూడా ఉల్లిపాయల్ని బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఎర్రగా అవుతున్నాయి ఆనియన్స్ సో ఈ రంగుకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులో కొబ్బరి మసాలాని అయితే వేస్తాను ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి దాన్ని పేస్ట్ చేసి పెట్టాను సో ఆ పేస్ట్ని ఇందులో వేస్తున్నాను ఎందుకంటే మనం కొంచెం గ్రేవీ కర్రీ చేస్తున్నాను కాబట్టి సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి మసాలా అన్నీ బాగా వేగాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనైతే టమాటాలు యాడ్ చేస్తున్నాను
सो इपड़ी मसाला टमाटालू अन्नी बागा उड़काली। सो इवी उड़केंत सेपट्लो मल्ली नेनु बगारा अन्नं दग्गरिकि वेल्तानु। सो चूस्तुन्नारु कदा मन एसर अयिते वच्चिंदि। सो इप्पुडु इंदुलो बिय्यं याड् चेस्तुन्नानु। सो చూస్తున్నారు కదా నా ఒక్కదాని వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి మా అత్తమ్మగారు కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారు। సో ఇద్దరం కలిసి బియ్యం అయితే వేసాము। పెద్ద గరిటెతో కలపడం చాలా కష్టంగా ఉండింది। ఉప్పు సరిపోలేదని ఇంకా కొంచెం ఉప్పు పెడుతున్నారు మా అత్తమ్మ। सो చూస్తున్నారు కదా బియ్యం వేసిన తర్వాత బాగా కలుపుకొని ఉడికించుకోవడమే। సో మూత పెట్టేసాను। ఇలోప మళ్ళీ కర్రీ దగ్గరికి వెళ్దాము। సో మసాలాలు అయితే ఉడికాయి। ఇప్పుడు ఇందులోకి పౌడర్స్ యాడ్ చేస్తున్నాను। మిర్చి పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా అలాగే కొంచెం పసుపు కూడా। సో ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉడికించుకొని దీంట్లో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ నైతే యాడ్ చేస్తాను। చూసారా ఇలా అన్ని మసాలాలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ ని యాడ్ చేస్తున్నాను। చికెన్ కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కాసేపైతే కర్రీని ఉడికించుకోవాలి। చికెన్ 3/4 ఉడికిన తర్వాత ఇందులోకి ఆలూని అయితే యాడ్ చేస్తాను। ఇప్పుడు చికెన్ ఉడకడానికి కావాల్సినంత వాటర్ అయితే కొద్దిగా దీంట్లో యాడ్ చేస్తాను। చూస్తున్నారు కదా కొద్దిగా వాటర్ ని అయితే యాడ్ చేస్తున్నాను। అలాగే మన ఇంకొక ఇంగ్రీడియంట్ పెరుగు। సో మంచి కమ్మదనం రావడానికి ఇందులో పెరుగు కూడా వేసాను। సో ఇక్కడ చూస్తే మన బగారా రైస్ ఆల్మోస్ట్ అవడానికి కంప్లీట్ అవడానికి వచ్చింది। సో ఇంకా కొంచెం ఎసరు ఉంది అది కూడా ఇంకితే మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది। सो చూడండి ఎసరంతా పోయింది। ఇప్పుడు పైన కొంచెం కలర్ కోసం నేను పాలలో కొద్దిగా కలర్ మిక్స్ చేసుకుని అదైతే దీంట్లో యాడ్ చేస్తున్నాను। 2 ఫుడ్ కలర్స్ ని అయితే యాడ్ చేస్తున్నాను। సో మనకి ఫుడ్ కలర్ఫుల్ గా కూడా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా। చూసారు కదా సో ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉంచితే గనక మనకి రైస్ రెడీ అయిపోతుంది। సో ఇక్కడ కర్రీ అయితే బాగా ఉడుకుతుంది। సో చికెన్ 3/4 టైం ఉడికిపోయింది। అందులో ఆలు వేస్తున్నాను। సో ఇప్పుడు ఆలు అన్ని బాగా ఉడికిన తర్వాత मन करी रेडी आईपोतुंदी। इप्पुडु चिवरगा करी लोकी कोत्तिमीर पुदीना नैते याड चेस्तुन्नानु। सो इवन्नी कलिपिन तर्वात ओकसारी बागा उडिकिते मनकी करी अयिते रेडी आईपोतुंदी। चूस्तुन्नारु कदा मन बगारा राइस अयिते रेडी अयिंदी। सो दानिनि नेनु प्लेट लोकैते तीसानु। इंको पक्क मन करी कूडा रेडी अयिंदी। चूस्तुन्नारु कदा एंत कलरफुल गा उंदो। ఓకే సో ఫైనల్లీ వంట అయితే అయిపోయింది। ఇది రైస్, ముందు రైస్ అయితే ప్యాక్ చేస్తాము, దాని తర్వాత కర్రీ। కర్రీ మీరు చూసారు కదా ఆలు ఇంకా చికెన్ కర్రీ। సో ముందు రైస్ అయితే ప్యాకింగ్ చేసుకుంటాము। మేము ఈరోజు అన్నదానం చేస్తున్నాము కొంతమందికి, అందుకే ఈ ప్యాకింగ్। అవును ఫ్రెండ్స్, ఈరోజు అన్నదానం చేయడానికి ఇవన్నీ ప్రిపేర్ చేశాము। సో ఇదే స్పెషల్, ఇంకా రీజన్ అని చెప్పాను కదా అది, ఈరోజు నా బర్త్డే ఉంది। సో బర్త్డే రోజు ఇలా అన్నదానం చేయడం చాలా సంతోషంగా అనిపించింది।
అండ్ నాకు బ్యాకప్ ద కెమెరా అర్షియా రూహి ఇంకా మా అత్తమ్మ అందరూ సపోర్ట్ చేశారు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.